పుట్టలో ఈ పాదం అనేది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూడా ఎరిఫికేషన్ చేసినారు. ఈ పాదము అనేది చెక్కించిందా సృష్టించిందని వాళ్ళు డౌట్ పడ్డారు. చూసినాక ఇది నిజం అని నమ్మినారు. రెండవ పాదం కూడా కొండ శిఖరాన ఉంది. ఆ కొండ రూపము ఏనుగు ఆకారములో ఉంటుంది. ఆ కొండ ఒక్కసారి చూపిస్తారండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఆశ్రమానికి చేరుకోవాలంటే హిరమండలం సెంటర్ నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే శ్రీకాకుళం నుంచి వెళ్ళే వారికి సుమారుగా అరౌండ్ 40 కిలోమీటర్స్ దూరంలో హిరమండలం దాటినాక లెఫ్ట్ సైడ్లో కొండరాగోలు చాపరాయి బోర్డులు అయితే మీకు కనిపిస్తాయి. సో అక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి గాయస్. ఫ్రెండ్స్, మనం వెళ్ళే చాపరాయి గోడుకి ఇలా ఉంటుంది. అమ్మవారు స్వయంగా ఈ బావిలోనే వెలిశారని చెప్తున్నారు. సో భక్తులు ఎవరి సమస్యలు వారు తీర్చుకోవడానికి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకోవాలని ఉందా, అయితే వీడియో మీకోసమే. ఈ వీడియో మీరు చివరి వరకు చూసే ప్రయత్నాన్ని అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను, నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన రైడ్లీ ట్రావెల్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం శక్తి సదాశివం. ఇక్కడ రోడ్డు భాగం అంతా స్థలము వెతకడం జరిగింది. అతికంగా రేటు చెప్పే కొలది మాకు అక్కడ ఎక్కడ చెట్ట కాలేదు. సరే, అడవి ప్రాంతాన్ని వచ్చి మనము ఒక చిన్నదిగా ఒక ఆశ్రమం నిర్మించాలని ఆలోచనతో ఒక కొండని కొని దాన్ని సదరమ చేసి స్వయంభుగా వెలిసిన ఈ బండలం అనే పేరు ఎందుకు వచ్చిందని అంటే, ప్రసన్నకాళి గుడి కట్టాలని మేము అనుకున్నాము. ఈ ప్రసన్నకాళి బొమ్మ అనేది ఇదే రాతిపైన వేసినాము. వేసినాక తెల్లవారుజామున కళ్ళలోకి వచ్చి నాది ఆ రూపము కాదు, నాది నిజస్వరూపం ఉంది, తాళాల మేళాలతో రమ్మన్నం జరిగింది. తాళాల మేళాలతో వచ్చి ఆ బాయిలో నాది నిజస్వరూపం ఉంది, పుట్టలో 9 అడుగుల్లో నా పాదం ఉంది, రెండవ పాదం కొండ శిఖరానుందని భక్తుల పైన వాలి చెప్పడం జరిగింది. ఆ భక్తుల పైన వాలి చెప్పినాక అదేవిధంగా తాళాల మేళాలతో వచ్చి అందరి ముందు వందలాది మంది జనాలు వచ్చినారు. ఆ రోజు ఆ నీళ్లు తీసి ఆ బాయిలో ఆ బురదంతా 2 రోజులు పట్టింది. అదంతా ఎత్తినాక ఆ బురదలో స్వయంభుగా వెలిసిన ఈ శిల అనేది అమ్మవారు దొరికింది. బండల్లో ఉన్నాను కాబట్టి నా పేరు బండలమ్మ అని పెట్టమన్నది, అందువల్లనే బండలమ్మను పెట్టినాం, ప్రసన్నకాళి అనేది ఆప్ చేసినాం. రెండవది, వెనక పక్కన పుట్టలో ఈ పాదం అనేది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూడా ఎరిఫికేషన్ చేసినారు. ఈ పాదము అనేది చెక్కించిందా సృష్టించిందని వాళ్ళు డౌట్ పడ్డారు. చూసినాక ఇది నిజం అని నమ్మినారు. రెండవ పాదం కూడా కొండ శిఖరాన ఉంది. ఆ కొండ కూడా అది ఒక ఏనుగు కొండ అని అంటారు. ఆ ఏనుగు కొండ అనేది ఎవరికి తెలియదు, ఇంత మంది భక్తులు వస్తున్నారు కానీ ఆ కొండ రూపము ఏనుగు ఆకారములో ఉంటుంది. ఆ కొండ ఒక్కసారి చూపిస్తారండి. ఏనుగు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కూడా ఆ కొండ అనేది ఉంటుంది. ఇదిగోండి, దీంట్లో మనకు విగ్రహం దొరికింది. చూడండి ఆ కొండను ఒక్కసారి అర్చునానా, ఏనుగు కొండ అని అంటారు. రెండవ పాదము అమ్మవారిది పై భాగాన్ని ఉంది. పాతకాలం పూర్వకాలం నుయ్యి ఉంది. ఇదంతా చాలా మంది విలేకరులందరూ వచ్చి ఎరిఫికేషన్ కూడా పైన జరగడం జరిగింది. ఆ రెండవ పాదం కూడా త్వరలో తీయాలని ప్లానింగ్లో ఉన్నాము. ఈ సంవత్సరం రెండవ పాదం కూడా తీస్తాము, ఎక్కడుందో తెలియదు. అలాగే పైన అమ్మవారికి పీఠాన్ని మేము రెడీ చేస్తున్నాము. ఈ పై భాగము గుడి కట్టాలని ఒక ఆలోచనతో ఈ పైన చూడండి, ఈ ప్రకృతిలో చుట్టుపక్క పంట పొలాలు చేలు ఉన్నాయి. దీనిని భక్తులకి అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిచ్చి అన్నదానము కూడా ఇక్కడ పెట్టవలసి వస్తుంది, పెడుతున్నాము భక్తులు ఒక్క సహకారంతో. ప్రజలు కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ తీరుతున్నాయి, ఆ నమ్మకంతో భక్తులు వస్తున్నారు. దీనిని అమ్మవారు ఒక గర్భగుడి కోసం ఫస్ట్ బౌండరీ రెడీ చేస్తున్నాము. ఈ బౌండరీ అంతా రెడీ అయ్యింది. పీఠం అనేది ఈ సెంటర్ భాగాన అమ్మవారు మెయిన్ పీఠము ఈ ప్రాంతంలో వస్తుంది. కిందంతా బౌండరీ కూడా జరుగుతుంది. మాకు ఈ గుడి కట్టినంతకు భక్తులు సహకరించాలని మా హృదయసాక్షిగా కోరుకుంటున్నామండి. ఇక్కడ ప్రజల రాణానికి కారణము ఏందని అంటే, ప్రతి సంస్థకి
సంతానము లేని వాళ్ళకు సంతానము, కుటుంబంలో నరకవేతన పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లల మాట వినకపోయిన వినేలాగా, కాలు చేతులు ముసలోళ్ళు నొప్పులైన దానికి మెడిసిన్స్ ఇస్తున్నాము, భర్తాభార్యాల సమస్యలున్నే క్లియర్ చేస్తున్నాము, అలాగే కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా కూడా ఆ సమస్యల కోసం వస్తున్నారు. ప్రతి ఒక్కరికి శరీరంలో ఎన్నెన్నో రోగాలు పెట్టుకొని వస్తున్నారు, ప్రతి దానికి కూడా మీ మందులు ఇవ్వాల్సి వస్తుంది. చాలా మందికి మంచి రిజల్ట్ వస్తుంది, మందు తాగే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక చాలా మంది మందు కూడా మానున్నారు. సంతానం లేని వాళ్ళకి చాలా మందికి సంతానం కూడా కలిగి ఉంది. అలాగే కాలు చేయి పడిపోయిన వాళ్ళకి కూడా చాలా మందికి బాగు చేస్తున్నాము. అలాగే కళ్ళు అవుపించిన వాళ్ళకి కూడా, మసగ్గా ఉండే వాళ్ళకి కూడా చాలా మందికి కళ్ళు అవుపడేలాంటి మెడిసిన్స్ ఇస్తున్నాము. ఆ అమ్మవారు ఒక ఆశీస్సులతో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా శుభం జరగాలని, ఆ దైవ సంకల్పన తోడు ఉండాలని మా హృదయసాక్షిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం శక్తి. ఫ్రెండ్స్, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ బ్యానర్ రూపంలో వ్రాయడం జరిగింది. అలాగే అమ్మవారి గుడి నిర్మాణం చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడ సమస్యల కోసం వచ్చే వారికి అన్న సదుపాయం కూడా ఉంటుంది. అలాగే గుడి నిర్మాణానికి మీరు కలిగినటువంటి సహాయం చేయాలనుకునే వారు కింది ఉన్నటువంటి నెంబర్స్కి వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఎలాంటి సహాయం చేసి తల్లి పాత్రలకి కృక్కులు కాగలరని ఆశిస్తున్నాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ను ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.